హలో వాళ్ళందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనకి ఎప్పుడైనా మనకు లంచ్ బాక్స్ లోకి కర్రీ కర్రీ పెట్టడం లేట్ అబ్బా టైం అయిపోతుంది ఏం చేయాలని ఆలోచన వస్తుంది కదా అలాంటప్పుడు త్వరగా అయిపోయే కర్రీని తీసుకొచ్చి ఇదైతే కర్రీ దీనికైతే మా పిల్లలు గుడ్డు పచ్చడి అని నామకరణం చేశారు ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం అయితే మనం ఎన్ని గుడ్లు అయితే మనం కుక్ చేయాలనుకుంటున్నామో అన్ని గుడ్లను ముందుగా మనం ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టు ఉడికి ఈ గుడ్లు ఉడికేలోపు మనం ఈ కూర కోసం మనకు కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ కర్రీ కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు ఒక మూడు ఒక మూడు 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 వరకు పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను కట్ చేసేసి ఇప్పుడైతే మనం ఒక పెట్టుకొని అందులో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇందులో మనం ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని ఆయిల్ మరిగాక అందులో ఆ పేస్ట్ని వేసేసుకున్నాను ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఎందుకు ఇలా చేశానంటే చాలామంది పిల్లలు ఉల్లిపాయలు టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉంటే తినరు కూర ఆ ముక్కలన్నీ పక్కన పెట్టేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది మా పిల్లలు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళ కోసం నేను ఇది ట్రై చేశాను అప్పటి నుంచి వాళ్ళు చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఉడికించిన గుడ్లను కూడా నీట్గా వల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయల పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందాక మిక్సీలో పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఈ టమాటా వేసాకే మనం రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇది పిల్లలకు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను ఉప్పు కారం బాగా ఫ్రై అయ్యాక ఈ కర్రీ స్టార్ట్ చేసేసే ముందే ఒక చిన్న చింతపండు ఒక పది గ్రాములు అంతే అంతకు మించి ఏం కాదు ఆ చింతపండు నానపెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఈ గుడ్లకు కొంచెం కన్నాలు పెడుతున్నానండి ఉప్పు కారం బాగా పడుతుందని ఈ గుడ్లు కూడా అందులో ఉప్పు కారం వేసేసాకి ఈ గుడ్లు కూడా అందులో వేసుకొని కాసేపు అలాగా అటు ఇటు సార్ట్ చేసుకోవాలి తర్వాత నేను ఇప్పుడు చింతపండు నానపెట్టమన్నాను కదా ఆ చింతపండు గుజ్జు అదే ఆ నీళ్ళు ఉంటాయి కదా చింతపండు గుజ్జు అప్పుడు ఇందులోనే వేసేసుకోవడమే ఆ వీడియో క్లిప్ అంతా మిస్ అయింది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది అంతేకాదు ఇది చాలా ఈజీ కూడా చాలా టైం చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చూసారు కదా మీరు చింతపండు వేసాక మనం కర్రీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కొంచెం బాగా దగ్గరపడి ఆయిల్ పైకి తేలే వరకు చూసుకోవాలి ఆయిల్ పైకి తేలాక కర్రీ ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే అంతేనండి ఎంతో ఈజీ అయిన గుడ్డు పచ్చడి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి దానికోసమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్